ప్రేమ యేసుని ప్రేమ ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నందు ప్రేమైన వారలారా, ఈరోజు 132 కీర్తన 4, 5, 6 వచనాలు ధ్యానం చేద్దాం. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీద కెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యనెను. అది ఎఫ్రతాలో నున్నదని మేము వింటిమి. యాయీరు పొలములలో అది దొరుకును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, మీకే వందనాలు ప్రభా, మీకే మహిమా గంతను ఆరోపిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా వినుచున్న వారందరితో మీరు మాట్లాడి మేము నేర్చుకోవాల్సిన విషయాలను, నాయన మాకు కావలసిన విషయాలను మాకు బోధించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన వారలారా, ఈ కీర్తన ఎవరు రాశారో చెప్పలేదు పైన. అయితే ఈ కీర్తన దావీదే రాసినట్లుగా మనము ఇందులో కొన్ని వచనాలను బట్టి, ఆయన మాటలను బట్టి మనం చూడవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. భక్తుడైన దావీదు దేవుని యొక్క ఆలయము కట్టాలని, బలిపీఠమును ఏర్పాటు చేయాలని, మందసాన్ని తీసుకుని రావాలని, తాను రాజు అయిన తర్వాత మొట్టమొదటగా మందసాన్ని గుర్చి ఆలోచిస్తాడు. ఇశ్రాయేలు ఆ మందసమును బట్టి దీవెని పొందటం మనం చూస్తాం. మందసము అనగా అందులో మందసంలో మనకి ఎండి దేవుని యొక్క ఆజ్ఞలు, మన్నా కలిగిన పాత్ర, ఎండి అహరోను చిగురించిన కర్ర ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ మందసము సౌలురాజు కాలంలో సౌలురాజు పట్టించుకోకపోయినప్పటికీ ఆ మందసాన్ని దావీదు తీసుకొని వచ్చి ఘనముగా స్వాగతిస్తాడు. అది మరలా ఒక మందిరముగా కట్టి ఆ మందసాన్ని అందులో పెట్టాలని, ముందు ఎలాగైతే మోషే కాలంలో దేవుని ఆరాధన జరిగేదో అలాంటి ఆరాధన మరలా జరిపించాలని దావీదు యొక్క కోరిక. అందుకనే దేవునికి ఒక నివాస స్థలం నేను ఏర్పాటు చేసే వరకు, బలిష్ఠుడైన యాకోబు దేవునికి నేను ఒక స్థలము ఏర్పాటు చేసేంత వరకు, నేను నా ఇంటిలో నా నివాస స్థలంలో గుడారంలో నేను ఎలా ప్రవేశించి సుఖిస్తాను అని అతడు బాధపడతాడు. చూడండి, దేవుని పని అంటే ఆసక్తి కలిగిన వారు నిజంగా దావీదులాగే ఆలోచిస్తారు. కొంతమంది దేవుని సేవకులు అయితే వారి గృహం కూడా ఏంటి చాలా సింపుల్ గా ఉంటది, కానీ మందిరాన్ని కూర్చి ఎంతో చక్కగా ఆలోచించి చక్కని మందిరాలు కడుతున్నారు ఈ రోజుల్లో కూడా. కాబట్టి మందిరమును, దేవుని పనిని ప్రేమించే వారు చాలా కొద్ది మంది ఉంటారు. మరి దావీదైతే ఎంత ఆశ కలిగిన వాడు. కాబట్టి దేవుని కార్యాల కోసం, దేవుని మందిరం మరలా ఆరాధన జరగాలని ఈ యొక్క కీర్తనకారుడు ఎంతో ఆశపడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. నేను పరుండు మంచం మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానివను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియనను. దేవుని పని జరిగేంత వరకు నేను నిద్రపోను, లేకపోతే నేను నా రాణులతో సుఖించను, ఏంటి నేను కంటికి నిద్ర కూడా పోను, ఆ కార్యం తప్పకుండా జరగాలి అని ఈ కీర్తనకారుడు ఎంతగానో తన ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. దేవుని యందు ఉన్న భక్తిని ప్రదర్శిస్తున్నాడు. దేవుని పని కోసం ఉన్న ఆరాటాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మన పనులు చూసుకుంటూ ఏంటి మనం కోసం లేకపోతే ధనం కోసం దేవుని పనులు చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు. ఏంటి ధనమే ప్రాముఖ్యం అనుకొని, ఏంటి దేవుని యొక్క సన్నిధిలో ధనం ఎలా రాబట్టాలని
ఆలోచించే సేవకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఏంటి, ఇక్కడ దేవుని పని కోసం ఆరాట పడుతున్న దావీదు వలె ఎంతమంది ఉన్నారు. కాబట్టి దావీదు గొప్పవాడు, అందుకనే ఇక్కడ అంటున్నాడు, అది ఎఫ్రతాలో ఉన్నదని మేము వింటిమి, యాయీరు పొలములలో అది దొరుకును అని చెప్తా ఉన్నాడు. దైవమే, మరి అప్పటి వరకు మందసాన్ని పట్టించుకోలేదు సౌందరరాజు, కానీ అది ఎక్కడున్నదో ఎంక్వైరీ చేశాడు. మరి అది అక్కడ ప్రధాన చోట్న ఉన్నదని తెలుసుకున్నాడు. కాబట్టి మరి దావీదు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో దేవుని కార్యాల పట్ల, దేవుని పని పట్ల, దేవుని మందిరం పట్ల. ఈరోజున దేవుని మందిరము గూర్చి ఎవరైతే దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి కలిగి ఉంటారో వారు నిజంగానే దీవెన పొందుతారు. దావీదుని దేవుడు దీవించడానికి గల కారణాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అతడు కృతజ్ఞత కలిగిన వాడు, అంతేకాదు నా దేవునికి ఒక నివాస స్థలం కావాలి, దేవుడు నివసించడానికి ఒక మందిరం కావాలని ఆలోచన వచ్చినవాడు, దేవుని మందిరం కోసం తాపత్రయపడినవాడు. అటువంటి ఆశ నీకు ఉంటే దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. నీ కృప మా అందరి మీద ఉంచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కేద్విత్ ప్రియాంశును దేవుడు దీవించి మంచి ఆరోగ్యము దేవుడిచ్చి మంచి జ్ఞానంతో దేవుడు నింపును గాక. హ్యాపీ బర్త్డే టు యూ అద్విత్ ప్రియాంశ్, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కళను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చిన గాక. దేవుని విషయాల్లో ఎంతో చక్కగా బలంగా వాడబడుతున్న కళకు అన్ని విషయాల్లో దేవుడు వర్ధిల్ల చేయను గాక. హ్యాపీ బర్త్డే టు యూ కళ. మనోహరమే నిన్ను స్తుతించుట పరవశించేనా.